హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఎండలు మండిపోతున్నాయి కదా, కూల్ డ్రింక్స్ తాగితేమో మంచిది కాదు. పిల్లలు ఆడుకొని అటొచ్చి ఇటొచ్చి చల్ల చల్లగా ఏమైనా కావాలి అని అడుగుతుంటారు. ఇలా మసాలా మజ్జిగ చేసి పెట్టారనుకోండి, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎంత టేస్ట్గా ఉంటాయంటే పిల్లలు కూడా గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా పెరుగుని తీసుకొని గిల్లకట్టుకొని మజ్జిగ చేసుకోవాలి. ఈ మజ్జిగ అన్నంలోకి కూడా బాగుంటాయి. అన్నంలోకి అయితే కాస్త మజ్జిగను చిక్కగా చేసుకోవాలి. అదే తాగటానికైతే మజ్జిగ కాసిన పలచగా ఉంటేనే బాగుంటుంది. ఇలా చేసుకున్న మజ్జిగని పక్కన పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కను కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా అర స్పూన్ వేసుకొని దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మజ్జిగలో కలుపుకోవాలి. జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసుకొని ఇందులో కలుపుకొని తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మరోసారి చక్కగా కలుపుకున్నాక మన టేస్ట్కి తగినట్లుగా నిమ్మరసం కూడా పిండుకోవాలి. నేనైతే ఈ మజ్జిగకి ఒక ఫుల్ నిమ్మకాయ పిండాను. అంతే, వెరీ టేస్టీ మసాలా మజ్జిగ రెడీ. మీ దగ్గర కుండ ఉండి వీటిని కనుక కుండలో పోసుకుంటే చల్లగా ఉంటాయి. మార్నింగ్ చేసుకుంటే రాత్రి దాకా కూడా పులిపెక్కవు. కుండలో మజ్జిగ తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తాగుతారు, అంత రుచిగా ఉంటాయి. ఎండలో నుంచి వచ్చారనుకోండి, అసలు ఎన్ని గ్లాసులు తాగుతున్నారో కూడా తెలియదు, అన్నీ తాగేస్తారు, అంత బాగుంటాయి కూడా. మరి ఈ కమ్మని మసాలా మజ్జిగని మీరు కూడా ప్రిపేర్ చేస్తారా? ఎండాకాలం కూడా తెలియకుండా ఇలా చల్లచల్లగా తాగేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఇదండి ఈరోజు కమ్మటి రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.